హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెసీ టాక్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మన క్యూట్ క్యూట్ పప్పీస్ షిడ్జు పప్పీస్ గురించి అండి. ఇవి సేల్కు ఉన్నాయి, అలాగే మేము ఇంట్లో వీటితో ఎలా ఫ్రెండ్లీగా ఉంటాము, అవి మాతో ఎలా ఉంటాయి, ఇంకా ఈ బ్రీడ్ గురించి కొన్ని విషయాలు మనం వీడియోలో చెప్పుకున్నాము. సో ఇప్పుడైతే నా దగ్గర 3 పప్పీస్ ఉన్నాయండి, 2 మేలు 1 ఫీమేలు ఉన్నాయి, సేల్కి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి పుట్టినప్పటి నుంచి కూడా మీకు నేను కొన్ని వీడియోలు పోస్ట్ అనేది చేస్తున్నాను. ఇవి చిన్నప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అట్లా కొంచెం చిన్న చిన్నగా ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇంకా ఈ బ్రీడ్కి సంబంధించిన విషయాలు ఏంటంటే ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయండి. మనకి పెద్ద సైజు డాగ్స్ లాగా అరవడము కరవడము అలాంటివి ఏమీ చేయవు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవి మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చాలా తక్కువ క్వాంటిటీలో కొంచెం ఫుడ్ ఇస్తే సరిపోతుంది. మనం ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటామో అలా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంకా నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే చెవులు ఓపెన్ అయ్యాయన్నమాట, లోపల చెవి అలానే ఉంటుంది డాగ్స్కి. మనకి డెలివరీ అయిన 15 డేస్కి వాటికి చెవులు కనులు ఒకేసారి ఓపెన్ అవుతాయి. 15 డేస్ వరకు కనులు కానీ చెవులు కానీ ఓపెన్ ఉండవు, క్లోజ్లో ఉంటాయి. సో 15 డేస్ తర్వాత ఇవి ఓపెన్ అయ్యాయని మీకు చూపిస్తున్నాను. సో ఈ బ్రీడ్ అయితే మనం కొంచెం సెన్సిటివ్గా పెంచుకోవాల్సి ఉంటుందండి, ఎండలో వర్షంలో చలిలో అలా పెట్టడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి. మీకు నార్మల్ క్లైమేట్లో అయితే దీనికి ఫ్యాన్ కూడా అవసరం లేదండి, చల్లగా ఉన్న చోట ఎక్కడైనా ఇది ఉంటుంది. కానీ సమ్మర్లో కనుక చాలా వేడి వస్తుంది, ఇప్పుడు మనకి క్లైమేట్ బాగా చేంజెస్ వచ్చేసాయి. సో సమ్మర్లో ఉన్న హీట్కి అయితే కనుక దీనికి కంపల్సరీ ఏసీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా మీరు కాసేపు ఏసీ వేసేసి రూమ్ కూల్ అయిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. దీనికి మెయిన్ టెంపరేచర్ని ఇది తట్టుకోలేదు. సో ఏసీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బ్రీడ్ని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి హెల్త్ ఇష్యూస్ అంటే పెద్దగా ఏమీ రావండి, ఎందుకంటే ఒరిజినల్ బ్రీడ్స్ తీసుకుంటే ఎప్పుడైనా కూడా మీకు మంచిగా ఉంటాయన్నమాట, అవి లైఫ్ ఎక్కువ ఉంటుంది, దానికి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. సో నా దగ్గర ఉన్నది ఒరిజినల్ షిడ్జు బ్రీడ్ అండి. సో మీకు ఏం డౌట్ లేదు, 3 పప్పీస్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఇస్తాను, సో మీరు ఆ నంబర్ కాంటాక్ట్ అయ్యి ప్రైజ్ అది తెలుసుకొని కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే డైరెక్ట్గా వచ్చైనా పికప్ చేసుకోవచ్చు, లేదు అంటే మాది నెల్లూరు అండి, నెల్లూరు నుంచి డైరెక్ట్గా మీ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టయితే మేము బస్సులో అయినా మీకు ట్రాన్స్పోర్ట్లో ఇచ్చేస్తాము. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మార్కెట్లో మీకు 20,000 నుంచి 40,000 వరకు ఉంటుందండి. దీన్ని మినిమం 20,000 అమ్ముతారు, 20 నుంచి మీరు షాప్స్లో కనుక్కుంటే కనుక మనకి హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే ఇది 40,000 వరకు కూడా సేల్ చేస్తున్నారు. మీకు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనైతే మీకు బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తానండి. ఇవి ఒరిజినల్ బ్రీడు, చాలా హెల్దీగా ఉన్నాయి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో లేవు. తర్వాత మీరు పెంచుకునే దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు ఏవంటే అవి మనం తినే ఆహారం అయితే వీటికి ఇవ్వకూడదు, కంపల్సరీ వీటి కోసంగా బయట ఫుడ్ అమ్ముతారు. అలాగే టైం టు టైం వ్యాక్సినేషన్ చేయించుకుంటూ వాటి ఫుడ్ మాత్రమే వాటికి ఇస్తూ, మన ఫుడ్లో ఎప్పుడైనా కావాలి అంటే ఎగ్ కానీ కర్డ్ రైస్ కానీ, లేదు మరి ఎప్పుడైనా అకేషనల్గా ఒక వీక్లీ వన్స్ అట్లా మీరు చికెన్ కూడా దీనికి ఇవ్వచ్చు. ఇది మనతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. మన ఇంట్లో డాగ్ ఉందని చెప్పేసి పక్కింట్లో అది అరుస్తుందేమో, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందేమో అన్న డౌట్ ఏం అవసరం లేదు. ఇది చాలా సైలెంట్ బ్రీడ్, చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది జస్ట్ మనం క్యూట్గా ఇంట్లో ముద్దుగా ఉండడం కోసమే పనికి వస్తుంది, మీకు కాపలా కాయడానికి అటువంటి చోట్ల అయితే దీన్ని పనికిరాదండి. ఇంకొకటి, దీనికి మట్టి ఉన్న ఏరియా పనికిరాదు. సో మీరు మార్నింగ్ వాక్ కూడా కొంచెం మట్టి అయినా గట్టిగా ఉన్న ఏరియాలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వెంటనే ఇది ఫ్లోర్ మీద మాత్రమే ఉండాలి, గచ్చు మీద మాత్రమే ఉండాలి. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా నేను అంతా చెప్తూ ఉంటే మీకు వీడియో చూడడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చక్కగా ఫుల్ వీడియో చూడండి. బేబీస్ ఎంత హెల్దీగా ఉన్నాయి, కలర్స్ ఎంత బాగున్నాయి అనేది మీకే అర్థమవుతుంది. సో నేను మార్కెట్ కంటే తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నాను అని చెప్తున్నానంటే, నాకు కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల వాటిని కేర్ చేయలేకపోతున్నాం అన్నమాట. సో అందుకని బెస్ట్ ప్రైస్ కోసం ఇంకా ఎక్కువ ప్రైస్కి అమ్మాలి అని వెయిట్ చేయకుండా ఇంట్లో
పరిస్థితుల ప్రభావం వల్ల వాటిని కేర్ చేయలేక నేను వీలైనంత త్వరగా మంచి కొంచెం మార్కెట్ కంటే తక్కువ ప్రైస్కి ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఏంటంటే అడల్ట్స్ని కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికైనా అడల్ట్స్ కావాలంటే కూడా చెప్పండి. బ్రీడర్స్కి అయితే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి, ఎందుకంటే నేను 3 puppies అండ్ మదర్ ఫాదర్ మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వడానికి ప్రిపేర్గా ఉన్నాను. ఎందుకంటే అడల్ట్స్ని చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇందులో ఏ ఒక్కదానికి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇబ్బందులు కానీ లేవండి. మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు. మాకు ఇంట్లో చూడడానికి ఇబ్బంది అవడం వల్ల మాత్రమే దీన్ని సేల్ పెడుతున్నాము. సో పప్పీస్ అయితే జనరల్గా అమ్మేస్తాం, కానీ అడల్ట్స్ కూడా ఇవ్వడానికి రీజన్ అయితే అదండి. సో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అయ్యి మీతో మీకు ఫర్దర్గా ఏం డీటెయిల్స్ కావాలంటే అవి తెలుసుకోవచ్చు. ఇక మీరైతే వీడియోలోకి వెళ్ళిపోయి చక్కగా వీడియో చూసేయండి. ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఇవి ఒకటేనండి, ఒక ఫోటో కానీ వీడియో కానీ తీయాలంటే అల్లరి అల్లరి చేసి పడేస్తే మీకు వీడియోలో చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంటుంది. సో కాసేపు కూడా ఒక చోట కామ్గా ఉండవన్నమాట. ఎప్పుడూ దెబ్బలాట ఆడటము లేదంటే ఆటలాడటము ఇదే పని అన్నమాట, చాలా ముద్దుగా ఉన్నాయి కదండి. సో ఇంకా మనము మనుషుల మీద చూపించే ప్రేమ ప్రేతల కంటే ఇలా నూర్లేని జీవుల మీద చూపించే ప్రేమ చాలా అంటే చాలా మనకి బెనిఫిట్ అనే చెప్పాలి ఈ రోజుల్లో అయితే మహి. సో చాలా కొటేషన్స్లో బయట కూడా చూస్తున్నాము, మనుషుల్ని దగ్గర తీయడం వల్ల మనం వాళ్ళకి అమౌంట్ ఖర్చు పెట్టడం వల్ల కానీ ఇంకోటి ఇంకోటి ఏ రోజుకైనా వాళ్ళ నుంచి మనం కొంత వ్యతిరేకత అనేది ఎదుర్కొంటూనే ఉంటాం. బట్ డాగ్స్లో అలా లేదండి, ఇవి మీరు పెట్టే కొంచెం ఫుడ్ కోసం చాలా అంటే చాలా విశ్వాసంగా ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి నేను బెస్ట్ పప్పీని బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానండి. ఎందుకు ఇస్తున్నాను అనేది కూడా మీకు నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. ఇంట్లో కేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యి పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్కి వెళ్ళిపోవడము, ఇంకా నేను వర్కింగ్ అండి అందువల్ల నాకు వీలవ్వట్లేదు. సో టైం టు టైం ఎక్కడున్నా సరే వాటిని కేర్ చేయడానికి అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంది. సో అందుకనేసి మేము అడల్ట్స్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాము అన్నమాట. అంతకుమించి వేరే రీజన్ అంటూ ఏం లేదండి. ఎందుకు చేస్తున్నారు ఏంటి వాటికి ఏమన్నా ఇష్యూస్ అట్లాంటివి ఏమీ లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. మీకు కావాలంటే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ దీని పేరు డాలీ అండి, ఇదే వాటి మదరు. సో డాలీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అందులో ఉయ్యాలు ఇవ్వడం అంటే డాలీకి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మైలో వాడుంటే నేను ఉయ్యాల మీద ఉండను అన్నట్టు డాలీ మాకు కొంచెం సిగ్నల్స్ ఇస్తుంది. విషయం ఏంటంటే అండి, ఇవి క్రాసింగ్కి వచ్చినప్పుడు తప్ప మామూలు టైంలో డాగ్స్ మేల్స్ దగ్గరికి రానివ్వు. పక్కన ఉన్నది మైలు అనమాట, వాడు మేల్ అందుకని వాడేమో ఫీమేల్ని అట్రాక్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు, బట్ అదేమో దగ్గర రానివ్వదు అనమాట. అదే ఆ డిస్కషన్లో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే అవి కొంచెం ఆడడానికి దెబ్బలాడడానికి ట్రై చేస్తాయి. సో అందుకని మైలు అలా బిహేవ్ చేస్తుంది. ఇంకా సారీ డాలీ అలా బిహేవ్ చేస్తుంది నిలబడుకొని, అంటే ఇందాక వరకు కూర్చొని ఊగింది కదా ఇప్పుడు నిలబడింది అనమాట.
సో ఇంకా మైలో అయితే చాలా చాలా క్యూట్ అండి. వాడు మాతో పాటు ఇంట్లో ఎలా ఉంటాడు అనేది కూడా మీరు ఒకసారి వీడియోలో చూసేసేయండి. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొన్నా కొనకపోయినా చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే మన ఛానల్లో ఇలాంటివే కదండి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్తో ఉన్న కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెడితే నేను నెక్స్ట్ ఇచ్చే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్, బై బై. మైలో, ఏ మైలో, మైలోడా, ఎత్తుకోవాడి భుజానికి ఎత్తుకుంటున్నట్టు ఎక్కువ భుజం కూడా కొరికేస్తున్నాడు. చెవి కొరుకుతున్నాడా? చెయ్యాలంట.